న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్న కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగం అయినటువంటి జేఏసీ సమావేశం నిర్వహించింది. నిన్న ఆ జేఏసీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రమే పాల్గొని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతపు నాయకులు మరొకసారి తెలంగాణ పైన తమకున్నటువంటి ద్వేషాన్ని ఈర్ష్యని అక్కసుని మరొకసారి వెళ్ళగక్కున్నారు. వారి ఆలోచన అంతా కూడా తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి జరగవద్దు, తెలంగాణ మేం పరిపాలించినటువంటి సందర్భంలో ఉన్నట్టుగానే ఉండాలి తప్ప ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వద్దు అనేటువంటి ఒక దురాలోచనతోటి ఒక దుర్బుద్ధితోటి ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. గతంలో మేము చెప్పినట్టుగా తెలంగాణ ప్రాంతపు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్ కోవర్టులుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరించేటువంటి ఒక ఏజెంట్లాగా తెలంగాణలో పనిచేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. వాళ్ళు కాళేశ్వరం రీడిజైనింగ్ సంబంధించినటువంటి విషయంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా మాట్లాడి తద్వారా తెలంగాణకు ప్రాజెక్టులే రావద్దు అని, తెలంగాణ రైతు వ్యవసాయాన్ని చేసుకోవద్దు అనేటువంటి ఒక కుట్రకు ఒక దుర్బుద్ధికి ప్రత్యక్షంగా పాత్రదారులుగా కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళ ఆలోచన అంతా కూడా గోదావరిలో పడేటువంటి ప్రతి చుక్క కూడా ధవళేశ్వరం ప్రాజెక్టుకు పోవాలని, కృష్ణానదిలో పడే ప్రతి చుక్క కూడా కృష్ణా బ్యారేజ్కే చేరుకోవాలని ఉన్నట్టుగా ఉంది. వారి కుట్ర తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టులు నిర్మాణం జరిగితే ఆంధ్ర ప్రాంతానికి ఇప్పటికే ఆనాడు హక్కు లేకుండా దొంగిలించుకుపోయినటువంటి పరిస్థితిని కొనసాగించాలని కోరుకుంటున్నట్టు ఉంది తప్ప తెలంగాణ ప్రాంత ప్రజల హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నట్టుగా కనిపించడం లేదు. అందుకోసమే ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పదే పదే, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చాలా స్పష్టంగా ఒక విషయం ప్రజల ముందు పెడతా ఉన్నారు. రాబోయే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షంగా కలిసిపోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పేసి ఈ మధ్యకాలంలో మాట్లాడుతూ ఉన్నారు. దాంట్లో భాగంగానే నిన్న సర్వే సత్యనారాయణ గారు కూడా తెలుగుదేశం పార్టీతో మేము పొత్తు పెట్టుకుంటే మాకు ఎట్లాంటి అభ్యంతరం లేదని చెప్పేసి మాట్లాడడం కనిపిస్తూ ఉన్నది. బహుశా కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడంలో భాగంగా ఆంధ్రప్రదేశ్కు అప్పరంగా నీళ్లు తీసుకుపోవడానికి తెలంగాణ హక్కులని హరించేటువంటి ఒక బహుమానాన్ని తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నేతలు ఇస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఈ కుట్రలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నీళ్ళని కూడా మేము అడుగడుగున అడ్డుకొని తర్వాత ఆ నీళ్ళని కూడా ఆంధ్రప్రదేశ్కే వచ్చేటట్టుగా మీ ఏజెంట్లాగా తెలంగాణలో మేము పనిచేస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందంలాగా కనిపిస్తూ ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించేటువంటి తీరు చాలా దురదృష్టకరం, చాలా దుర్మార్గం, నీతిబాహ్యమైన చర్య. కాంగ్రెస్ పార్టీ వ్యవహరించేటువంటి తీరుని తప్పకుండా ఇవాళ తెలంగాణలో ప్రజలందరూ ఎండగడతారు అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తూ ఉన్నాం. కాళేశ్వరం రీడిజైన్ అనగానే
కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పినటువంటి మాట ఏమిటి? కాంగ్రెస్ పార్టీ మల్లన్న సాగర్లో 6 గ్రామాలు ముంపు గురవుతూ ఉన్నాయి. ఆ ముంపుని తగ్గిస్తూ ప్రాజెక్టు నిర్మాణం చేయండి అని చెప్పేసి చెప్పినటువంటి వాళ్ళు మల్లన్న సాగర్ ముంపు గురించి ఫస్ట్ మాట్లాడి తర్వాత ముంపు గ్రామాల తరఫున కోర్టుల్లో కేసు వేసి ఆ తర్వాత కాళేశ్వరం హెడ్ వర్క్స్ జరుగుతూ ఉంటే ఆ హెడ్ వర్క్స్ని ఆపాలని చెప్పేసి అనుమతులని రద్దు చేయమని కోర్టుకు పంపించినటువంటి చరిత్రహీనులు కాంగ్రెస్ పార్టీ నాయకులు. అసలు ప్రపంచంలో ఎక్కడైనా తమ ప్రాంతానికి నీళ్ళు వస్తున్నాయంటే సంతోషపడతారు, సహకరిస్తారు. ఒకవేళ సహకరించకపోయినా విమర్శించరు, కోవట్లుగా మారరు. కానీ దురదృష్టం, కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి తీరు, ఈ ప్రాంతానికి నీళ్ళు వస్తూ ఉంటే అక్కసు వెళ్ళగొక్తూ తెలంగాణ ప్రాంతంలో పడ్డే ప్రతి నీళ్ళను కూడా ఆంధ్ర ప్రాంతానికి పోవాలని కోరుకోవడం చాలా దురదృష్టకరం. అయినా కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరు చూస్తూ ఉంటే చాలా విచిత్రంగా ఉన్నది. ఏ మాట మీద కూడా నిలబడేటువంటి లక్షణం కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదు. ఒకవైపు మల్లన్న సాగర్ ముంపు గురించి మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరోవైపు ఏమో తోటపల్లి రిజర్వాయరు కెపాసిటీ ఎందుకు తగ్గించిండ్రు, ముంచినా పర్వాలేదు ఆ గ్రామాలని చెప్పేసి మాట్లాడడం ఏ వైఖరికి నిదర్శనం? తోటపల్లి రిజర్వాయర్లోనేమో 6 గ్రామాలు ముంపు గురైతే పర్వాలేదట, కానీ మల్లన్న సాగర్లోనేమో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి దృశ్య, ఆన్లైన్ రిజర్వాయర్లని నిర్మాణం జరుగుతున్నటువంటి దృశ్య, 50 టీఎంసీల నీళ్లు అక్కడి నుండి వాళ్ళు ప్రతిపాదించినటువంటి, వాళ్ళు గతంలో నల్గొండ జిల్లాని ఫ్లోరోసిస్ కేంద్రంగా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ నల్గొండ జిల్లాకు కూడా నీళ్ళు ఇద్దామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి తద్వారా సర్వే నిర్వహించి బస్వాపురం గంధమల్ల ప్రాజెక్టులకు నీళ్ళు ఇద్దామని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంటే దాంట్లో భాగంగానే మల్లన్న సాగర్ని నిర్మిస్తూ ఉంటే దాన్ని వ్యతిరేకించడం, ఒకవైపు తోటపల్లిని ముంచాలని కోరుకోవడం, మరోవైపు ఏమో మల్లన్న సాగర్ ముప్పు బాధితుల పక్షాన కొట్లాడడం అనేటువంటిది ఎటువంటి ఏ విధంగా సమర్థించుకుంటారు కాంగ్రెస్ పార్టీ నాయకులు? మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విధమైనటువంటి ద్వంద్వనీతి వల్ల ఇవాళ ప్రాజెక్టులు 2007లో తమ్మిడిహట్టి దగ్గర కట్టాలన్నటువంటి ప్రతిపాదన చేసినటువంటి వాళ్ళు ఇవాళ జరిగిందేంది? తమ్మిడిహట్టి దగ్గర కట్టాల్సినటువంటి ప్రాజెక్టుని 2007 నుండి 2014 వరకు ఎందుకు కట్టలేదు అని చెప్పేసి మేము పదే పదే అడిగితే సమాధానం చెప్పినటువంటి వాళ్ళు, నిజంగానే మీరు 2007 నుండి 2014 వరకు ప్రాజెక్టులు నిర్మాణం చేసి ఉంటే ఇవాళ తెలంగాణ ప్రభుత్వానికి కష్టం వచ్చేది కాదు, రేటు పెరిగేటువంటి అవకాశం ఉండేది కాదు. తెలంగాణ ప్రభుత్వం ఇవాళ మీరు 38,600 కోట్ల రూపాయల ఏదైతే అంచనా విలువ ఉండేనో ఆనాడు కట్టడానికి, అది కేవలం 16 లక్షల ఎకరాలకు మీరు కట్టాలని చెప్పేసి ఆలోచన చేసిందో, ఇవాళ దానికి భిన్నంగా దాదాపు 18 లక్షల ఎకరాలకేమో ఈ ప్రాజెక్ట్ ద్వారా నీళ్ళిస్తూ, మరోవైపు శ్రీరామ్ సాగరు, సింగూరు, వరద కాల్వ వీటన్నిటి కూడా మరొక 18,80,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నప్పుడు 36 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి లక్ష్యం మాదైతే కేవలం మీరు 16 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని 38,000 కోట్లని ఖర్చు పెట్టాలని ఆలోచన చేసిండ్రు. అయినప్పటికీ 2007లో ప్రారంభమైనటువంటి మీ ప్రాజెక్టు, మీరు ప్రతిపాదించిన ప్రాజెక్టు 2016 కూడా అదే విలువ ఉంటుందా? 2016 వరకు కూడా మరి పెంచుకోవచ్చు అని చెప్పేసి మీరు ఆనాడు చేసుకున్నటువంటి ఒప్పందంలో ఉన్నది. మీ ఒప్పందంలోనే చాలా స్పష్టంగా 2007 నుండి 2016 వరకు పెరుగుతున్నటువంటి స్టీలు రేట్ల రీత్యా, పెరుగుతున్నటువంటి సిమెంట్ రేట్ల రీత్యా మరి రేట్లు పెంచుకోవచ్చు అని చెప్పేసి చెప్పినటువంటి అగ్రిమెంట్లో ఉన్నటువంటి కనీస జ్ఞానం లేకుంటే ఎట్లా, కనీసం జ్ఞానం లేకుండా మాట్లాడడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. మీరు నిర్మించినటువంటి ప్రాజెక్టులని గతంలో మీ హయాంలో నెహ్రూ గారు మరి 1954లో నాగార్జునసాగర్ నిర్మాణానికి ఆనాటి అంచనా విలువ 122 కోట్లు అయితే అది 74 నాటికి దాదాపు 312 కోట్లు అయింది. ఏ ప్రాజెక్ట్ అయినా ఇక్కడే కాదు, తెలంగాణలో కాదు, భారతదేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ముందు ప్రారంభమైనటువంటి విలువ ఒకవేళ ఆలస్యమైతే
తప్పకుండా రేటు పెరుగుతుంది. కానీ ఇవాళ కాళేశ్వరం రీడిజైనింగ్ అనేటువంటిది ఒకే స్ట్రోక్లో కంప్లీట్ కావాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నటువంటి వాళ్ళం. ఒకవేళ రేట్లు ఎక్కడైనా పెరుగుతున్నట్లయితే అది కేవలం మీరు చేసినటువంటి దుర్మార్గపు ఆలోచనలతోటి, కోర్టులలో కేసులు వేయడం ద్వారా మాత్రమే ఒకవేళ రేట్లు పెరుగుతాయి తప్ప మరోటి కాదు. అయినప్పటికీ రీడిజైనింగ్ అనగానే మేమేదో కొత్తగా ప్రారంభిస్తున్నట్టుగా, రీడిజైనింగ్ అనేటువంటిది గతంలో ఎప్పుడూ ఎవరూ చేయనట్టుగా మాట్లాడుతుండడం చాలా దురదృష్టం. రీడిజైనింగ్ అనేటువంటిది ఏఎంఆర్లో భాగంగా గతంలో ఒకటే కెనాలు ఉండే వాస్తవానికి ఏఎంఆర్లో, ఎలివినేటి మాధవరెడ్డి మరి దాని కాలువలో ఒకటే కాలువ ఉండే ఏఎంఆర్లో, కానీ రీడిజైనింగ్ చేసి లో లెవెల్ కెనాల్లో భాగంగా రెండు కెనాళ్ళని మీ ప్రభుత్వ హయాంలో చేయలేదా? తెలుగుదేశం హయాం కావచ్చు, ఆ తర్వాత కొనసాగింపుగా మీరు కావచ్చు, మీరు రీడిజైనింగ్ చేయలేదా అన్నాడు. రేట్లు పెరగలేదా? అంతెందుకు కల్వకుర్తి ఎత్తిపోతలకు సంబంధించినటువంటి విషయంలో దాదాపు 11 లిఫ్టులు పెట్టాలని చెప్పేసి ఆలోచన చేసినటువంటి వాళ్ళు మీరు. 11 లిఫ్టులు ఉంటే రీడిజైనింగ్లో భాగంగా కేవలం 3కే కుదించినటువంటి సందర్భం లేదా? సో సందర్భానుసారంగా రేట్లు ఒకవేళ తగ్గే పరిస్థితున్నా, లేదు ఆయకట్టు పెంచే పరిస్థితున్నా, రేట్లు పెరగటము తగ్గడం అనేటువంటిది సహజంగా జరిగేటువంటి అంశం. కానీ ఈ ఏమాత్రం అవగాహన లేకుండా ప్రభుత్వంలో ఉన్నామనేటువంటి, గతంలో ఉన్నామనేటువంటి కనీస జ్ఞానం లేకుండా మాట్లాడడం అనేటువంటిది దురదృష్టకరం. మరి నిజంగానే ఒకవేళ తమ్మిడిహట్టి దగ్గర మీకు చేతనై ఉంటే, మీరు చేసేటువంటి మీకు శక్తే ఉండినుంటే ఎందుకు ఇన్ని సంవత్సరాలు తమ్మిడిహట్టి దగ్గర నీళ్ళలో రిజర్వాయర్ కట్టలేదు? నిజానికి అక్కడ ఉన్నటువంటి నీటి విలువ కేవలం 165 టీఎంసీలు మాత్రమే. ఆ 165 టీఎంసీలలో ఎగువ రాష్ట్రాలకు ఉపయోగించుకోవాల్సినటువంటిది 63 టీఎంసీలు పోతే అక్కడ మిగులుతున్నది కేవలం 101 టీఎంసీ మాత్రమే. కానీ మేడిగడ్డ రిజర్వాయర్ ద్వారా దాదాపు 147 టీఎంసీలని ఎత్తిపోయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. మేము ఒకవైపు ప్రాణహిత ద్వారా వచ్చేటువంటి నీటిని వాడుకుంటూ, మరోవైపు వార్దా ద్వారా వచ్చే ద్వారా నీటిని వాడుకుంటూ, మరోవైపు వెనుగంగ నుంచి వచ్చే నీటిని వాడుకుంటూ, ఇంకోవైపు గోదావరి, ఈ నాలుగు నదుల ద్వారా వచ్చేటువంటి నీళ్ళని వాడుకోవాలనేటువంటి ఒక సదుద్దేశంతో మేడిగడ్డ దగ్గర ఇవాళ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతూ ఉన్నది. మీరు చెప్పినట్టుగానే నిన్న మీ అనుబంధ విభాగమైనటువంటి జేఏసీ సమావేశంలో మీరు మాట్లాడినటువంటి తీరులో భాగంగానే మీరు అంటున్నటువంటి అదనంగా జరుగుతున్నటువంటిది ఏంది? తమ్మిడిహట్టి నుండి ఎల్లంపల్లిలోకి నీళ్లు పోసుకొని తద్వారా మరి ప్రాజెక్టులో నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేసిండ్రు అని చెప్పేసి చెప్తున్నారు. అదనంగా జరిగింది ఏంది? ఇంకా అదనంగా మేడిగడ్డలో కట్టుకోవడం ద్వారా 147 టీఎంసీలను డ్రా చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. అంటే మీరేమో మోచేతికి బిల్లం పెట్టి నాకిచ్చే ప్రయత్నం చేస్తే, మేమేమో ఇవాళ ప్రాక్టికల్గా తెలంగాణకు 1 కోటి ఎకరాల నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి లక్ష్యంతో 36 లక్షల ఎకరాలకు ఇందులో ఈ కాళేశ్వరం ద్వారా నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం. మీదేమో వయబిలిటీగా అనేటువంటి ప్రాజెక్ట్ అయితే ఇవాళ మేమేమో ఇంకో 2 నెలల్లోనే దాదాపు 1 పంపునో 2 పంపునో ఆన్ చేసేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం తీసుకుంటా ఉన్నది. మరి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలకు, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులకు ప్రజల నుంచి తప్పకుండా ఆశీర్వాదం ఉంటుంది, ప్రజల నుంచి తప్పకుండా మన్నన ఉంటుంది. కాబట్టే జరుగుతున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు దగ్గరికి ఇవాళ వందల సంఖ్యలో కవులు, కళాకారులు, జర్నలిస్టులు, మరి దేశ విదేశాల నుంచి కూడా వస్తూ ఉన్నారు. కాబట్టి అది టూరిస్టు ప్రాంతం అవుతుంది, టూరిస్టు ప్రాంతం మేము కూడా ఒప్పుకుంటా ఉన్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు చెప్పినట్టుగా కాళేశ్వరం ప్రాజెక్టు టూరిస్టు ప్రాంతమే. కారణం ఏమిటంటే, ఏ మంచి అయినా ప్రజలకు జరుగుతుంది అనుకుంటే, ఏ మంచి అయినా ప్రజలకు ఉపయోగంలోకి వస్తుంది అనుకుంటే తప్పకుండా అది టూరిస్టు ప్రాంతంగా అవుతుంది. మరి కొన్ని లక్షల మంది రైతుల జీవితాల్లో వెలుగు నింపేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు టూరిస్టు ప్రాంతం అయితే మీకేం నొప్పో మాకేం అర్థం కావటం లేదు. నిజంగా ఇవాళ ప్రాజెక్టులన్నీ కూడా ఆధునిక దేవాలయాలు. ప్రాజెక్టుల ద్వారా వచ్చేటువంటి నీళ్లతోటి తప్పకుండా తెలంగాణ రైతాంగం వ్యవసాయం చేసుకొని బాగుపడతారు. కాబట్టి ఇవాళ అది టూరిస్ట్ ప్రాంతంగా మారుతూ ఉంది. మరి ఇటువంటి సందర్భంలో తప్పకుండా మేము ఈ ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి గారు చెప్తున్నట్టుగా ఎట్టి పరిస్థితుల్లో కూడా రీడిజైనింగ్ ద్వారా చేస్తున్నటువంటి ప్రాజెక్టుల నిర్మాణం జరిగి
ఆన్లైన్ రిజర్వాయర్లు నిర్మాణం చేసి తద్వారా మరి 36 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి విషయంలో మా ఉక్కు సంకల్పం ఎనిక్కిపోదు. గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ప్రజల మద్దతు ఉన్నది. మరొక మాట పదే పదే మీరు మాట్లాడుతూ ఉన్నారు, తమ్మిడిహట్టి దగ్గర కడుతున్నటువంటి ప్రాజెక్టు వార్దాకు ఎందుకు మార్చాలని ఆలోచన చేస్తూ ఉన్నారు అని. ఇవాళ తమ్మిడిహట్టి దగ్గర కట్టేటువంటి ప్రాజెక్టు మీ అవగాహన లేనితనానికి, మీరు ఎట్లాంటి అవగాహన లేకుండా పైన రాష్ట్రమైనటువంటి మహారాష్ట్రతోటి కనీసం ఒప్పందం కుదుర్చుకోకుండా, వాళ్ళతోటి ఎట్లాంటి అనుమతులు లేకుండా 2008లోనే అప్పటి ముఖ్యమంత్రి చౌహాన్ గారు కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఉత్తరం రాసినట్టు కూడా మీరు కట్టాలని ప్రయత్నం చేసి, తద్వారా అడ్వాన్స్ మొబిలైజేషన్ డబ్బులతోటి జేబులు నింపుకునే తప్ప ఆ ప్రాజెక్టు నిర్మాణం చేయాలని ఆలోచన చేయలేదు. కానీ తమ్మిడిహట్టి ద్వారా మరి జరిగేటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ప్రాణహిత ద్వారా వచ్చేటువంటి నీళ్ళని మేడిగడ్డలోని ఎట్లాగూ వాడుకుంటున్నాం, అదేవిధంగా వార్దా ద్వారా వచ్చేటువంటి నీళ్ళని కూడా వాడుకోవాలన్నటువంటి ఒక ప్రతిపాదన ఇవాళ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి మాట వాస్తవం. దాని వ్యాప్కోస్కి మరి సర్వేకి ఇవ్వడం జరిగింది. ఒకవేళ అదే జరిగితే, ఒకవేళ అదే వయబులిటీ ఉన్నటువంటి మాట వ్యాప్కోస్ చెప్తే, తప్పకుండా మీరు ప్రతిపాదించినటువంటి 25,000 కోట్ల ప్రాజెక్టు విలువ కేవలం 7 నుండి 800 కోట్ల రూపాయలతోటే కంప్లీట్ అవుతుంది. తద్వారా తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ ప్రభుత్వానికి మరి దాదాపు 1,500 కోట్ల రూపాయలు ఆదాయితాయి. కాబట్టి తప్పకుండా ఒకవేళ వాద్రా దగ్గర మరి వార్దా నదిపై ప్రాజెక్టు కట్టేటువంటి వయబులిటీ ఉంటే మాత్రం తప్పకుండా ప్రభుత్వం కూడా అది పరిశీలిస్తుంది అన్నటువంటి విషయం ఎట్లాంటి సంకోచం లేకుండా మాత్రం చెప్పేటువంటి మరి చెప్పగలుగుతాం. ముఖ్యంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక్కడే చెప్పదలుచుకున్నాం, మీరు ఆంధ్ర కోర్టులో అయితే తెలంగాణ ప్రాంత ప్రాజెక్టులను ఆపండి, ఆంధ్ర కోర్టులుగా, ఆంధ్ర ఇన్ఫార్మర్లుగా, ఆంధ్రప్రదేశ్కు ఏజెంట్లుగా తెలంగాణ ప్రాజెక్టులని అమ్మాల మరి ఆపాలని ప్రయత్నం చేస్తే మాత్రం తప్పకుండా మీ చీకటి ఒప్పందంలో భాగంగా, మీ అంతర్గత ఒప్పందంలో భాగంగా 2019లో కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఒకటై పోటీ చేయాలన్నటువంటి ఆలోచనతోటి కుదుర్చుకున్నటువంటి ఒప్పందమే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుని ఆపాలనేటువంటి దురుద్దేశం తప్ప మరోటి కాదు అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ, కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగమైనటువంటి జేఏసీ ఏ అబద్ధాలు చెప్పినా తెలంగాణ ప్రజలు వినే పరిస్థితిలో లేరు అన్నటువంటి విషయాన్ని మరోసారి గుర్తు చేస్తూ, ఇటువంటి పిచ్చి ప్రయత్నాల్ని మానండి అని చెప్పేసి ఈ సందర్భంగా మరి జేఏసీ అనుబంధంగా, మరి కాంగ్రెస్ అనుబంధంగా పనిచేస్తున్నటువంటి జేఏసీకి విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. ఇంకొక మాట చెప్తూ, ఒకవేళ మీరు కేవలం కాంగ్రెస్ పార్టీ సమావేశంలాగా చేయకపోయి ఉన్నట్లయితే టీఆర్ఎస్ పార్టీని కూడా తప్పకుండా మా వాదన ఏందో మేము చెప్తాం. ఈ ప్రభుత్వం ఇప్పటికే అనేక సందర్భాల్లో వాదన చెప్పింది కూడా, సాక్షాత్తు చట్టసభల్లోనే మా ముఖ్యమంత్రి గారు ప్రజలకు సాక్షిగా, మీరు 4 గోడల మధ్య మీరు సమావేశం నిర్వహించుకుంటే మా ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు 3,80,00,000 మంది చూసే పద్ధతిలో అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి కాళేశ్వరం ప్రజలకు ఎందుకు అవసరమో చెప్పిండ్రు. అదేవిధంగా మా హరీష్ రావు గారు వేల సభలలో ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ప్రాముఖ్యత చెప్పారు. కాబట్టి ప్రజలకు స్పష్టత ఉన్నది, కాంగ్రెస్ పార్టీకి స్పష్టత లేకపోతే వారు దురదృష్టకరం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google Plus, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.